చనిపోతామని తెలిసి కూడా యుద్ధం చేసేవాడు సైనికుడు, నష్టపోతామని తెలిసి కూడా వ్యాపారం చేసేవాడు రైతు. మనం మూడు పోట్ల హ్యాపీగా భోంచేస్తున్నాము అంటే రైతు కష్టం ఎంతైనా ఉంది అని గుర్తు చేసుకోవడం అవసరం. చనిపోతామని తెలిసి కూడా యుద్ధం చేసేవాడు సైనికుడు, నష్టపోతామని తెలిసి కూడా వ్యాపారం చేసేవాడు రైతు. మనం మూడు పోట్ల హ్యాపీగా భోంచేస్తున్నాము అంటే రైతు కష్టం ఎంతైనా ఉంది అని గుర్తు చేసుకోవడం అవసరం.